ఇటీవల అల్లు అర్జున్ నుండి వచ్చిన సినిమా పుష్ప బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాండ్ బజావో అంటూ కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్ లోనూ ఈ సినిమా సూపర్ హిట్ను అందుకొని కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్కు ఫ్యాన్స్ మాత్రమే కాదు విమర్శకుల సైతం విజిల్స్ వేశారు. అంతగా తన నటనతో అబ్బురపరిచారు అల్లు అర్జున్. అదేవిధంగా శ్రీవల్లి పాత్రలో రష్మిక మందాన కూడా మతిపోగొట్టేసింది. డి గ్లామరస్ పాత్రలో కూడా యువతను ఉర్రూతో లూగించింది రష్మిక. అయితే ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ టూ ఉండబోతుందని తెలిసింది. కాగా పుష్ప పార్ట్ టూ గురించి ఇప్పుడు ఓ వార్త ఆసక్తికరమైన సంచలనంగా మారింది. పార్ట్ వన్లో రష్మిక పాత్ర చాలా కీలకం కాకపోయినప్పటికీ గ్లామర్ మాత్రం చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. అయితే పార్ట్ టూలో ఆ పాత్ర యొక్క ప్రాముఖ్యతను తగ్గించనున్నారట దర్శకుడు సుకుమార్. చాలా వరకు ఆమె పాత్రను తగ్గించనున్నారట. వీలైతే ఆ పాత్రను పూర్తిగా తొలగించే ఉద్దేశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే రష్మిక పాత్రను చూపించే సీన్లు క్రియేట్ చేసినా చేయవచ్చు అంటున్నారు. పార్ట్ టూలో యాక్షన్ ఎలివేషన్ సీన్ల డోస్ పెంచి రష్మిక లవ్ ట్రాక్ను తగ్గిస్తే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. తెలుగు మలయాళం హిందీతో పాటు మిగిలిన భాషల్లో మంచి విజయాన్ని నమోదు చేసిన పుష్ప సినిమా సీక్వెల్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. మరి పుష్ప పార్ట్ టూలో రష్మిక పాత్రను నిజంగా చంపేయబోతున్నారా లేదా అన్నది కొంకొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. పార్ట్ వన్కు వచ్చిన రెస్పాన్స్ను దృష్టిలో ఉంచుకొని పార్ట్ టూకి అంతకు మించి బజ్ క్రియేట్ చేయాలని యోచిస్తున్నారట దర్శకుడు సుకుమార్. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. బాలీవుడ్లో సైతం 100 కోట్లకు వసూలను సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. వరల్డ్ వైడ్గా ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూలు సాధించి అల్లు అర్జున్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది పుష్ప ది రైజ్. ఇప్పుడు పార్ట్ టూపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని కూడా ఎంపిక చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.